రాజకీయాల్లో ప్రేమలైన ద్వేషాలైనా పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఇందుకు సరైన ఉదాహరణ నిన్న మొన్నటి వరకు హ్యాపీగా సాగిన జగన్ కేసీఆర్ బంధానికి ఇప్పుడు రెండు రాష్ట్రాల జల వివాదం బ్రేక్ వేసింది పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నీరు వాడుకుంటుందన్నది కేసీఆర్ వాదన ఇందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమైన కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ తమకు అప్పచెప్పేయాలని తెలంగాణ సీఎం కేంద్రానికి లేఖ రాశారు ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ జలవనరుల అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ వాదన మరోలా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక్క చుక్క కూడా పరిమితికి మించి వాడుకోలేదని జగన్ స్పష్టం చేశారు ఇదే సమయంలో జగన్ మరో కొత్త రాగాన్ని అందుకున్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతారని ముఖ్యంగా ఈ ప్రాజెక్టు కారణంగా రాయలసీమ ఎడారి అవుతుందన్నది జగన్ వాదన అయితే ఇక్కడే సీఎం జగన్ వ్యవహార శైలి ఏపీకి నష్టం చేకూర్చేలా కనిపిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తీవ్రంగా తప్పుబట్టారు అసలే నీటి ఎద్దడి ఎదుర్కొనే రాయలసీమ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని అప్పటి ఏపీ ముఖ్యమంత్రికి జగన్ లేఖలు కూడా రాశారు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ అందరికీ షాక్ ఇస్తూ జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరయ్యారు అప్పట్లో దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ విషయంలో జగన్కి అప్పుడే కొన్ని సూచనలు కూడా చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా దీర్ఘకాలంలో ఏపీకి నష్టం తప్పదన్నారు అలాంటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మీరు వెళ్ళడం సరైన చర్య కాదని చంద్రబాబు జగన్ వైఖరిని తప్పుబట్టారు కూడా ఇది మీ ఇద్దరి వ్యవహారం కాదు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు కూడా కానీ జగన్ ఆ రోజు బాబు మాటలను చెవికెక్కించుకోలేదు కట్ చేస్తే చంద్రబాబు ఆనాడు చెప్పిన మాటలు నిజం కావడానికి ఏడాది కూడా పట్టలేదు జల వివాదం విషయంలో కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖలో తాము ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు చెయ్యలేదని బలంగా ప్రస్తావించారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ అభ్యంతరాలు అర్ధరహితమని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చారని అలాంటిది ఇప్పుడు అక్రమం అంటే ఎలా అని ఎద్దేవా చేశారు కేసీఆర్ దీంతో కేంద్రం కూడా కేసీఆర్ వాదనే సమర్థంగా ఉందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది అదే కనుక ఆ రోజు జగన్ చంద్రబాబు చేసిన సూచనలు పరిగణలోకి తీసుకుని ఉంటే ఇప్పుడు కేంద్రం దగ్గర ఏపీకి తన వాయిస్ని బలంగా వినిపించగలిగే అవకాశం ఉండేది రాయలసీమ ప్రజలకు ఇటు డెల్టా ప్రజలకు శ్రీశైలం నుంచి వదిలే నీరే ఆధారం డెల్టా ప్రాంతానికి పట్టిసీమతో కాస్త ఊరట ఉన్న సీమకు మాత్రం శ్రీశైలం నుంచి వదిలే నీరే ముఖ్యం అయితే దీని నిర్వహణ కనుక కేసీఆర్ కోరుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వెళ్తే ఏపీ రైతులకు సాగునీటి ఇక్కట్లు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తమ వాదనలను వినిపించాల్సి ఉంది ఈ వాదనలో ఏపీ ప్రభుత్వం తాము చేసిన తప్పుని ఒప్పుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము వ్యతిరేకమని శ్రీశైలం నిర్వహణ చేజారకుండా చూసుకోవాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి జగన్ ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్లో ఎంతటి బలమైన వాదనని వినిపించగలదా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి